అంటే మనం భక్తి భక్తి మార్గంలో ఎలా ఉండాలి? నిశ్చింతగా, నిస్సంకోచంగా, నిరాటంకంగా సేవ చేయాలి, నమ్ముకోవాలి, నిరంతరం జపించాలి. చిన్న కష్టం రాగానే మానేయడం, చిన్న సుఖం రాగానే మళ్ళీ మొదలు పెట్టడం, ఇగో జపం చేశాను. అందుకే అమెరికా నుంచి మా అబ్బాయి ఫోన్ చేశాడు, దీనికి దానికి సంబంధం లేదమ్మా, నువ్వు ఊరికి ముడెట్టక అన్ని విషయాలు. ఇక్కడ ఆ అమెరికా ఫోన్లో ఏదైనా దుర్వార్త ఉందనుకో, అప్పుడు జపం ఫలితంగా దుర్వార్త వచ్చినట్టేగా. దీన్ని ముడిపెట్టకపోతే దాన్ని ముడిపెట్టక్కర్లేదు. కొత్త కోళ్ళు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు సాధారణంగా ఏమంటారంటే, కోళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఈ కోళ్ళే అంటుందన్నమాట, నేను అడుగుపెట్టాకే మా అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు, పాపం నువ్వు అడుగుపెట్టావమ్మా అబ్బాయికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందంటే, తెలివైన కోళ్ళు ఏమనాలి అంటే, అత్తగారు నా వల్ల వస్తుందండి, మీ వల్ల వస్తుంది కానీ అనాలి. ఈ కోళ్ళ పొరపాటుని మెత్తబడి మోజుపడి, నిజమేనండి మా పుట్టింట్లో కూడా అలాగే అంటూ ఉండేవారని అంటే, రేపొద్దున ఓ నెలలకి మామగారు కొట్టుకోమంటే కూడా కోడలు పుణ్యమే అంటారు. అనుకూలమైన విషయం కదా అని మనం స్పందిస్తే ప్రతికూలం కూడా మెడకు కట్టేస్తారండి. లోకం అటువంటిది. కోడలు అడుగుపెట్టడం వల్ల ఏం జరగదమ్మా, ఆవిడ గుమ్మం దాటింది అంతే లెక్క, లోపలికి వచ్చింది, ఇంకేం జరగదు. గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ పనికిమాలిన నమ్మకాలు ఇవన్నీ, పనికిమాలిన నమ్మకాలు. మరోసారి చెబుతున్నా, పనికిమాలిన నమ్మకాలు. ఒక మనిషి మన ఇంట్లోకి రావడం వల్ల కానీ, ఒక మనిషి మన ఇంట్లోంచి వెళ్ళడం వల్ల కానీ మనకి శుభాలు అశుభాలు జరగవు. ఈ పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. ఏదో కరెంట్ రావడానికి కూడా మనుషులు గంట కడతారు. మీరు వచ్చారు కరెంట్ వచ్చింది, ఆయన ఏమైనా షాక్ కొట్టేలు వచ్చాడా, ఆయన ఏమైనా వేలెట్టాడా? కరెంటు పోవడం రావడం కూడా అర్థం కావట్లేదండి, దానికో నమ్మకమా? ఈ దేశం నిండా నమ్మకాలే ఉన్నాయి, నారాయణమూర్తి లేడు, నమ్మకాలే ఉన్నాయి మొత్తం. పైగా ఇవి ఇదివరకు ఏవో ముసలాళ్ళలో ఉండేవి, ఏదో 70 ఏళ్ళు దాటే చేదస్తి కుర్రాళ్ళలో వస్తున్నాయండి. ఇదేం కర్మ? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు దుంప తగ్గ, వీళ్ళకి 25 ఏళ్ళు, వీళ్ళకి ఇప్పించిన నమ్మకాలు ఏమిటి? ఏం చదువుకున్నారు? బీటెక్లు ఎంటెక్లు చదవడమును ఇదే లెక్క. శుక్రవారం మంగళవారం ఉంటుంది, వారాలు 7 ఉన్నాయి, ఇంక 8 వారం లేదు. ఇక్కడ ప్రతిదానికి మంచి చెడ్డ ఉంటాయా? ఆ పొద్దు ఈ పొద్దు ఇవన్నీ ఎవరు మాట్లాడే మాటలు? ఎవరు మాట్లాడుతున్నారు 21వ శతాబ్దంలో? వైజ్ఞానికత అనేది ఏదైనా ఉందా అసలు? కాస్త బుర్రెట్టి ఆలోచించద్దా. మన ఇంట్లో కోడలు వచ్చింది, కొడుకు వచ్చాడైతే దాన్ని బట్టి శుభాలు జరుగుతాయండి. ఒకవేళ అశుభమే జరిగిందో అమాయకురాలు కారణం అవుతుందండి. ఆవిడేదో కాపురానికి వచ్చింది, ఆ మన్నాడు ఏదో జరిగితే జరగచ్చమ్మా, ఆవిడేం చేస్తుంది? మనకి ఆక్షేపించడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తాం. ఎవరో ఒకరి మీద గెంటియాలి. అందుకే తెలివైన కోళ్ళు ఎలా ప్రవర్తించాలంటే, ఏదైనా శుభం జరిగింది కానీ అత్తగారు కానీ ఆడపడుచులు కానీ అంటే, మీ ఇంత కాలం బట్టి ఉన్నారు, మీ వల్ల జరుగుతుంది, నా వల్ల జరుగుతుందా అన్నారు. రేపు పొద్దున్న మామగారు కొట్టుకోమన్నా అది వాళ్ళ వల్ల జరిగినట్టే లెక్క, తెలివిగా తప్పుకోవడమే. పొగిండప్పుడు బాగుంది కదా అని అంటే, రేపు పొద్దున్న విమర్శన కూడా భరించాల్సిందే కదా. ఎందుకు జరుగుతుంది అలాగా? నేను 3 రోజులు కాదమ్మా, 30 రోజులు మీ ప్రవచనం మీ ఊళ్ళో కూర్చొని చెప్పినా మీ ఎవరికి పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, ఉద్యోగాలు రావు, నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయం. కానీ మీకు అందరికీ జీవితాన్ని ఎదిరించగలిగే ధైర్యం వస్తుంది ఖచ్చితంగా, నేను ఆ గ్యారంటీ ఇస్తాను. నాకు కావాల్సింది అది, మీ పెళ్ళిళ్ళ కోసం, మీ ఉద్యోగాల కోసం నేను ఇక్కడికి రాలా. ఈ భౌతిక ప్రయోజనాల కోసం ఎవరైనా వచ్చి ఉంటే ఆ వింటే పుణ్యం అనుకుంటే వెళ్ళిపోను, దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. దానివల్ల ఆ ప్రయోజనాలు ఉండవు, జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో నువ్వు జీవితాన్ని ఎదుర్కోగలుగుతావు. అది నేను ఎదుర్కొంటున్నా, నిన్ను ఎదుర్కొంటా, నేను ఉదాహరణ చెబుతా. దానికి మనకు ధూర్జుడు ఉన్నాడు. జ్ఞానం ద్వారా మనం కష్టాలని సుఖాలని, సుఖాన్ని కూడా ఎదుర్కోవాలండి. కష్టాన్ని ఏమిటి? సుఖాన్ని ఎదుర్కోవడమే కష్టం అసలు, కష్టం కంటే. అంటే సుఖాన్ని ఎదుర్కోవడం అనుకో మనం, ఆస్వాదం అది ఎదుర్కోవడమేనమ్మా. 2 మిఠాయిండల కంటే 3వ మిఠాయిండదు నువ్వు కడుపులో ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎదుర్కోవడం అంటే అది. పిల్లలు పుట్టలేదని ఏడిచావు, ఇద్దరు బదులు ముగ్గురు పెట్టు, ఒకరు పుడతాను కూడా ట్విన్స్ పుట్టారనుకో, అప్పుడు ఉంటుంది దెబ్బ. అదే 2 సార్లు సంతానం కలిగితే 2 ట్విన్స్ పుట్టారు, 2, 4 మొత్తం అయింది. ఇక్కడ నువ్వు ఇద్దరు అనుకున్నావు, 4 పుట్టారు, మరి అయింది కదా. పిల్లలు లేరని ఏడిచాం, ఒక పిల్లడికి 2 పుట్టారు, అలాగని పోనీ 2వది కన్నా ఆడపిల్ల కోసం మళ్ళీ 2 పుట్టారు, అయిందా? ఇంకంతే సంత కట్టుకెళ్ళి అందరినీ. అసలు ఎందుకు ఈ కోరిక? ఇదెందుకు పెద్ద ప్రయోజనం అనుకోవాలి? ఈ కోరికలు మానుకుంటేనే భగవంతుడు అర్థమవుతారు.